मरी అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కుటుంబాన్ని గురించి అనాలోచిత చాలా మూర్ఖంగా మాట్లాడిన సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీవ్రంగా ఖండిస్తున్నా మరి ఆ పదజాలాలు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పదజాలం మీద వాడిండో ఒక ముఖ్యమంత్రి హోదాలో సిద్ధార్థం గల్ల బీజేపీ అని ప్రచారం చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అనే ఒక మూర్ఖత్వమైన ప్రకటనలు అది అసలు రాహుల్ గాంధీ వారి కుటుంబాన్ని గురించి నైతికంగా అస్సాం ముఖ్యమంత్రికి మాట్లాడే అర్హత ఉందా ఈ దేశానికి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మరి గాంధీ గారితో పాటు నెహ్రూ గారు అంటే రాహుల్ గాంధీ తాత మరి వారు వారి దేశం కోసం రాహుల్ గాంధీ ఆ రోజు నెహ్రూ గారి కాలం నుంచి తీసుకుంటే వారి ఆస్తులనంతా కూడా మరి వారు వారి యొక్క ఆస్తులను ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి యొక్క సంబంధించిన అంశం ఆ రోజు దాదాపు నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు 16 సంవత్సరాలు నెహ్రూ గారు స్వతంత్ర ఉద్యమంలో జైల్లో ఉన్న సంగతి అందరూ కూడా తెలిసిందే చరిత్ర చెప్తుంది అట్లాగే ఇందిరా గాంధీ గారు కూడా దాదాపు 6-7 సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో బాల్య వయసులోనే ఆమె ఇందిరా గాంధీ గారు జైల్లో గడపడం జరిగింది దాని అదే కాకుండా ఈ దేశం కోసం భారత రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వపరంగా ప్రధానమంత్రి హోదాలో కొన్ని నిర్ణయాలు ఈ భారతదేశానికి సంబంధించిన కొంత నిర్ణయాల్లో కొంత రిస్క్ అయినప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా ఆ రోజు మరి ఇందిరా గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా ఆ బలిదానం కావడం జరిగింది అట్లాగే రాజీవ్ గాంధీ గారు కూడా బలిదానం కావడం జరిగింది ఇది చరిత్ర ఈ చరిత్రలో ఎక్కడ కూడా బీజేపీ అస్సాం ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నప్పుడు స్వతంత్ర ఉద్యమంలో ఈ ముఖ్యమంత్రి పుట్టనే లేడు కదా ఏమి ఈ భారతదేశానికి కంట్రిబ్యూషన్ ఉందని అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కుటుంబాన్ని గురించి మాట్లాడడం జరిగింది ఏ చరిత్ర ఉందని మోడీ ప్రధానమంత్రి స్వతంత్ర ఉద్యమంలో పుట్టినోడు కాదు